మొన్నటి ఎమ్మెల్సీగా ఉన్న శాసన మండలిలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన మంత్రి గారిని అడిగితే ఆయన ఎక్కడ సమాధానం చెప్పల ఆత్మహత్య చేసుకునేవాళ్ళకి ఎందుకు మీరు నష్ట పరిహారం ఇవ్వలేదు అంటే కూడా అక్కడ నుంచి సౌండ్ రాల అంటే మంత్రిగా అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి అంతకన్నా అవగాహన లేదు అవగాహన లేని వ్యక్తులు ఈ రోజు అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఇది ఒక ఉదాహరణ నేను ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు పట్టు రైతుల దగ్గర నుంచి చేనేత వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి చేనేతలు నేస్తున్న చీరలు గాని వస్త్రాలు గాని జీఎస్టీ లేకుండా చేసినాం ఇప్పుడు ఏకంగా 18% మీకు జీఎస్టీ వస్తుంది ఈ ప్రభుత్వం దాని గురించి మంత్రి గారు మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు కేంద్రం వెళ్ళినప్పుడు ఏనాడు ఇది కరెక్ట్ కాదని అడగలేదు అంటే ఆలోచించండి 1000 రూపాయలు మీరు అమ్మితే 180 రూపాయలు పన్ను కింద కట్టాలి వాస్తవంగా చెప్పాలంటే దాంట్లో సగం మనకు వచ్చే ఆదాయం 9 నుంచి 10% కన్నా ఎక్కువ ఆదాయం మనకి ఎవరికి రాదు అది వస్తేనే గొప్ప ఇప్పుడున్న పరిస్థితులు అలాంటిది 18% పన్ను వేశారు జీఎస్టీ ఉంది సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ ఇది నేతన నేస్తున్న వస్త్రాల పైన జీఎస్టీ లేకుండా చేస్తాము అది మేము కట్టుబడి ఉన్నాం.